रोज प्लेन रे बेटा प्लेन रे बेटे अद्दे मनुष्यों तो प्लेन रे बेटा का धैर्य उंटे प्रजल लेकरा तेलुचुकुंदाम इदे प्रजा स्पंदन अवना कादा ఏమి సాధించారని ప్లేన్ రే పెడుతున్నారు మీరు ఏ మైక్ ఇంకా సరిగా లేదు మూడు సంవత్సరాల్లో ఏం తమ్ముళ్ళు ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా మీరు ఎక్కడ చూసినా బాధుడే బాధుడు కదా ఎక్కడ చూసినా అరాచకాలు అవునా కాదా అవినీతి పాలన అవునా కాదా ఈ ప్రభుత్వం నవరత్నాలు కాదు నవ ఘోరాలు అవునా కాదా ఒక ఘోరం బాధుడే బాధుడు గట్టిగా చెప్పండి బాధుడే బాధుడని బాధుడే గట్టిగా చెప్పాలా బాధుడే 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 రెండు చేలితి మీ నిరసన తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వచ్చి చూడు నీకు అర్థమవుతుంది ప్రజానుగ్రహం ప్రజల ఆగ్రహం నీ మీద ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు అందుకే పులివెందలకు పోతే తెరలు పెట్టుకొని తిరిగాడు తమ్ముళ్ళు తెరలు కట్టుకున్నాడు ఎక్కడికి అక్కడ పరదాలు ఎక్కడికి నేను ఫ్రీగా వచ్చాను వచ్చానా లేదా జగన్మోహన్ రెడ్డి వస్తే ఐరన్ రాడ్స్ అన్ని పెట్టి మనుషులు రానియకుండా చేసి రోడ్లు తిరిగే పరిస్థితి పోలీసులు పెట్టుకొని నేను చెప్తున్నా పోలీసులు పెట్టుకొని తిరగడం కాదు ఒకప్పుడు వచ్చావు కదా పాదయాత్ర ఇంటింటికి పోయి తల నిమిరి ముద్దు పెట్టావు అవునా కాదా ఏమైనా ఈ ముద్దులు పీడి గుద్దులైనాయి మైక్ చూసుకో సరిగా లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా పిడి గుద్దులే గుద్దులు అవునా కాదా తమ్ముళ్ళు నిన్ననే వంట గ్యాస్ రేటు మళ్ళా పెరిగిందా నేను ఆ రోజు మా ఆడబిడ్డలు కట్టె పౌలతో వంట చేస్తా ఉంటే ఆడబిడ్డలను ఆదుకోవాలని దీపం పెట్టి ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను తమ్ముళ్ళు ఈ ఇప్పుడైతే ఆ వంట మీద వంట గ్యాస్ మీద బాధుడే బాధుడు నేను అడుగుతున్నా పక్కనే తమిళనాడు ఉంది ఏం తమ్ముళ్ళు తమిళనాడులో మనకంటే పెట్రోల్ డీజిల్ తక్కువనా కాదా అవునా కాదా మద్యం ధర తక్కువనా కాదా మీరంతా ఏం చేస్తున్నారు తమిళనాడుకు పోయి మీ మోటార్ బైకులు పోయి మోటార్ బైక్లు ఫుల్గా ట్యాంకు ఫుల్ చేసుకుని మీ ట్యాంకు కూడా ఫుల్ చేసుకొని మధ్యతో తిరిగి వస్తున్నారు అవునా కాదా మన కష్టం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అవునా తమ్ముళ్ళు అయినా మీకు కోపం లేదు ఉందా మీకు కోపం ఉందా కోపం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంత దర్జాగా తిరుగుతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని దేశంలో నేను సవాలు విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే ఎక్కువ రేట్లుండే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం అవునా కాదా అంటే ఏంటి అరాచకం అడిగేవాళ్ళు లేడనే కదా నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మద్యం తాగుతున్నారు తాగుతున్నారా ధరలు 60 రూపాయల నుంచి ఎంత పెరిగాయి 180 పెరిగాయి లేదా ఎందుకు పెరిగాయి తమ్ముళ్ళు మీరు ధర పెరిగితే మద్యం తాగేయడం మానేస్తారంట కాదు
నీకు ధరలు పెంచే జగన్మోహన్ రెడ్డికి ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా. నేను అడుగుతున్నా, మొన్నే నేను చెప్పాను, నీ మద్యం ఆశ్రయకం, నీ మద్యంలో విష పదార్థాలు ఉన్నాయి, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం. నేను సవాలు విసిరి లాబొరేటరీలో టెస్ట్ చేసిన రిపోర్టు బయట పెట్టా. నేను అడుగుతున్నా ఈ నగర మీటింగ్ లో ఈరోజు నేను సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ధైర్యం ఉంటే మేము చెప్పిన దానికి నీ ప్లీనర్లో సమాధానం చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్ మీడియా, వీళ్లు రాసినంత మాత్రాన, వీళ్లు చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలైపో. ఈ గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడు అని చెప్పటం లేదు, ఎందుకంటే ఆ బాబు చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికి ఈ మూడేళ్లలోనే చేసిన మంచిని చూసి ఈ గ్రామ సింహాలు తట్టుకోలేక రోజు అరుస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ5 ఇవన్నీ ఏమి చెప్తున్నాయంటే, మనం బటన్ నొక్కి నేరుగా ప్రజలకు మంచి చేస్తుంటే వాళ్ళ బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అన్న భయంతో, దురుద్దేశంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అరుస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, బాబు గారి హయాంలో రాష్ట్రం ఏమైనా అమెరికా అయిందా అని అడుగుతా ఉన్నా. పేదలకు నెల నెల 2500 పెన్షన్ చెల్లిస్తా ఉంటే, అక్క చెల్లెమ్మలకు జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి చేస్తా ఉంటే, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పిల్లలకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మంచి జరుగుతూ ఉంటే, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆ అక్కలకు గతంలో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇస్తా ఉంటే, రైతన్నలకు మంచి చేస్తూ రైతు భరోసా, ఉచిత విద్యుత్, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేస్తా ఉంటే, ఇలాంటి పథకాలకు డబ్బు పుట్టడానికి వీల్లేదని వీళ్ళంతా కూడా ఒకటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్ పేపర్ ఈనాడు ఇంతకుముందే చెప్పేసింది, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ పథకాలన్నీ కొనసాగితే అని వక్రీకరణ చేస్తూ ఇంతకు ముందే చెప్పింది. మరో వంక ఇదే చంద్రబాబు 2 రోజుల క్రితం ఇదే విషయాన్ని మరోలా చెబుతూ, అమ్మఒడి ఓ బూటకం, విద్యా దీవెన ఓ నాటకం అని వీటినన్నింటినీ కూడా ఎత్తివేసేదానికి అప్పుడే స్కెచ్లు కూడా గీస్తా ఉన్నారు. వీళ్ళేనెవరో ప్రజలు నమ్మినట్టుగా, వీళ్ళేదో అధికారం లేకి వస్తారు అని పగటి కలలకంటూ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే బాబు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఎవరైనా పొరపాటున ఈ బాబుకు ఓటేస్తే దాని అర్థం ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసినట్టే అన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు ప్రజా జీవితంలో ఉండవచ్చా?
ఇంతటి దుర్బుద్ధితో ఉన్నవారు రేపొద్దున ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించమని కోరుతా ఉన్నా. వీళ్లకు ప్రజల మీద మమకారం లేదు, చిత్తశుద్ధి అంతకన్నా లేదు. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు రేపొద్దున ఎన్నికలలో మేలు జరగడం కోసం దుర్బుద్ధితో వీళ్ళంతా కూడా దొంగ వాగ్దానాలు చేస్తారు అన్న సంగతి ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తెలియజెప్పమని కోరుతా ఉన్నాను. ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి. అన్నకన్నా ముందు చంద్రబాబు పాలన చూశారు, ఆ పాలనలో మీరు మోసపోయారా లేదా అని ఒక్కసారి అడగండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఆ పార్టీ, ఆ దుష్ట చతుష్టయం గత చరిత్ర ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. వీరి లక్ష్యం ఏమిటి అనంటే సంక్షేమము, అభివృద్ధి పథకాలు అన్నీ ఆగిపోవాలి. వారి బాబు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి. సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేస్తే ఆ తర్వాత వాళ్ళ బాబు చంద్రన్న ఈనాడు కానుక, బాబు ఏబిఎన్ దీవెన, నారా టీవీపై భరోసా, ఇలాంటి పథకాలు తీసుకొని వచ్చి దోచుకో పంచుకో, ఇది జరుగుతుంది.